హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లక్కీ ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఏంటంటే నా వీడియోలో జున్ను పాలు లేకుండా జున్ను అనేది ఎలా తయారు చేసుకోవాలో ఏంటో అనేది నేను చూపిస్తాను. అలాగే ఏంటంటే జున్ను అనేసరికే జున్ను పాలతోనో లేదంటే ఈ మధ్యకాలంలో దొరికే జున్ను రెడీమేడ్ పౌడర్తోనో చేసుకుంటూ ఉంటున్నాం కదా, కానీ ఇప్పుడు నేను చేయబోయే జున్ను మీ ఇంట్లో దొరికే పదార్థాలతోనే చేసుకోవచ్చండి. అది ఎలా చేసుకోవాలో ఏంటో అనేది చూద్దామా. ఓకే, చూసేద్దాం రండి మరి. ఇంకా ఓకే, ఇప్పుడు జున్ను తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఒక గ్లాస్ పాలు, అలాగే ఒక అరకప్పు బెల్లం, హాఫ్ టీ స్పూను మిరియాల పొడి, హాఫ్ టీ స్పూను యాలకుల పొడి అండి. అలాగే మూడు గుడ్లు కూడా కావాలి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మూడు గుడ్లు తీసుకున్నానండి. ఆ మూడు గుడ్లను మిక్సీ జార్లో నేను వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. ఇవేంటంటే ఒక 10 నిమిషాలు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక గ్లాస్ పాలు అన్నాను కదా, ఆ గ్లాస్ పాలు దానిలో కలిపేసేసుకోవాలి. కలిపేసుకొని మిక్స్ చేసుకోవాలండి. చిక్కటి పాలు అలాగే మరిగించిన పాలనే తీసుకోవాలి. పాలు అనేవి పలచగా ఉంటే ఏంటంటే జున్ను అనేది కొంచెం మెత్తగా వస్తుందండి. పాలు చిక్కగా ఉంటే జున్ను గట్టిగా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా, పాలను గుడ్డు చాలా చక్కగా గ్రైండ్ అయ్యాయి. చాలా నీట్గా మొత్తం అంతా కూడా కలిసిపోయాయండి. ఇప్పుడు ఏంటంటే మనం ఈ మిశ్రమాన్ని మొత్తం అంతా కూడా ఒక గిన్నెలోకి పోసుకోవాలి. ఇప్పుడు అందులో ఇలాచీ పొడి, అలాగే మిరియాల పొడి, తర్వాత ఏంటంటే బెల్లం మొత్తం అన్నీ కూడా అందులో వేసుకొని కలుపుకోవాలన్నమాట. బెల్లం అనేది బాగా కరిగేదాకా కలుపుకోవాలండి. మన స్పూన్తో కానీ గరిటెతో కానీ అలా కలిపితే కలిసిందా లేదని మనకు అర్థం కాదు, కాబట్టి నేను చేత్తోనే కలుపుతున్నాను అన్నమాట. చేత్తో కలిపితేనే మనకు అర్థమవుతుంది బాగా కలిసిందా లేదనేది. సో మొత్తం అంతా ఇలా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఒక గ్లాస్ నీళ్ళు అనేది పోసాను, కుక్కర్లో పెట్టుకుంటున్నానండి నేను. సో ఇప్పుడు ఆ గిన్నెని ఇందులో పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఆ గిన్నెని ఇందులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కుక్కర్కి విజిల్ లేకుండా కుక్కర్ మూత అనేది పెట్టాలండి, అది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. వెలిగించుకున్నాం కదా, అది సిమ్లోనే పెట్టాలండి ఫ్లేమ్ అనేది. ఇలాగ 15 నిమిషాల పాటు ఇదే ఆవిరిలో ఉడకనివ్వాలన్నమాట. విజిల్ మాత్రం అసలు పెట్టద్దు, మర్చిపోవద్దండి. చూసారా, ఆవిరి అనేది బయటకు వస్తుంది. సో 15 నిమిషాలు అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఒక 10 నిమిషాల తర్వాత మూత అనేది ఓపెన్ చేస్తాను, ఆవిరంతా పోయిన తర్వాత. 10 నిమిషాలు అయిపోయిందండి, ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారుగా, జున్ను రెడీ అయిపోయింది. ఇలా గుచ్చిన వెంటనే ఏంటంటే నైఫ్కి ఏమీ అంటకుండా ఉందండి. అంటే ఏంటంటే జున్ను అనేది రెడీ అయిపోయినట్లే, చాలా నీట్గా కుక్ అయింది. చూసారా ఎంత బాగుందో కదా, చూస్తుంటేనే నోరూరుతుంది మనకి. చూసారుగా ఫ్రెండ్స్, జున్ను అనేది రెడీ అయిపోయింది. ఇది ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అలాగే మీరు కూడా ఏంటంటే ఈ ఎగ్స్తో జున్ను అనేది తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకేనా, బాయ్ బాయ్.